నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. తెలుగుదేశం పార్టీతోనే సమస్యల పరిష్కారమన్న రాష్ట్ర మంత్రులు సిద్ధ, రావెల. చట్టసభల్లో ఉపాధ్యాయుల వాణిని వినిపించేందుకు సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపు. నూరు భాషల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూదేగులకు సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నూరు భాష సంఘాల డిమాండ్. చీమకుర్తి పట్టణంలో ఘనంగా పాటల పోటీల నిర్వహణ. భారీగా విచ్చేసి పోటీలను ఉత్సాహంగా తిలకించిన ప్రేక్షకులు. ఇక వివరాలకెళ్తే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 23,445 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు 75.35% మంది హాజరైనట్లు కలెక్టర్ సుజాత శర్మ ప్రకటించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి బందోబస్తుతో పాటు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణకు కేటాయించారు. లైజన్ అధికారులుగా తహసీల్దార్లు, అదనపు కార్యపర్యవేక్షకులకు ఒక తహసీల్దార్ను కేటాయించారు. ఒకరిద్దరు అభ్యర్థులు నిర్దేశిత సమయం ముగిసిన తర్వాత పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో వారిని అనుమతించలేదు. కలెక్టర్ సుజాత శర్మ ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ బైపాస్ రోడ్లోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల, పీజీ కేంద్రం పెళ్లూరు కాలనీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కేంద్రం, వల్లూరులోని రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ హరిజవహల్లాల్ కోర్టు కూడలిలోని నారాయణ జూనియర్ కళాశాల, ఉమామహేశ్వర ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల, ఏకేవీకే సెయింట్ జేవియర్స్ బాలికల జూనియర్ కళాశాల, పేర్నమెటలోని గురుదత్త కేంద్రాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతాయని రాష్ట్ర మంత్రులు సిద్ధారాఘారావు, రావెల కిషోర్బాబు పేర్కొన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పాటిబండ్ల గోపాలస్వామి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ బీజేపీల మద్దతుతో పోటీ చేస్తున్న అనమనేని వాసుదేవ నాయుడు, వేమిరెడ్డి, పట్టాభిరామిరెడ్డిలను ఆశీర్వదించాలని మంత్రులు కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రపంచంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ భాగస్వాములు కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల వాణిని చట్టసభల్లో వినిపించడానికి సమర్థవంతమైన నాయకులను తెలుగుదేశం పార్టీ ప్రకటించిందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థులను గెలిపించి సమాజానికి దిశానిర్దేశం చేసే నాయకులకు మద్దతు పలకాలన్నారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచ జనార్దన్, డోలబాల వీరాంజనేయస్వామి, టీఎన్యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రాంభూపాల్ రెడ్డి, కరీముల్లా, శ్రీనివాసరావు, సిహెచ్ మౌలితో పాటు పలువురు పాల్గొన్నారు. అప్పగెట్టాము మా ప్రదర్శనాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని వారు అనుకున్న కంటే ఎక్కువగా
ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రి గారు పార్టీ అధికారంలో ఉన్నా అనేక విధాలుగా కూడా తీసే సమస్య కానీ ఎదుగుతున్నప్పటికీ ఎప్పుడైతే మన ప్రభుత్వం తెలుగుదేశంలో ఉంది కదా అధికారంలో ఉంది కాబట్టి మీరు కూడా ఎప్పుడైతే కల్పిస్తే మీ సమస్యలు ఏమిటంటే మనం పరిశీలించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇటు పార్టీ ఎప్పుడు కానీ కట్టాయి డిప్యూటీ సిటిఎఫ్సి ఇలాంటి మనం రిటైర్మెంట్ దాంట్లో 2 సంవత్సరాలు మనకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కూడా దాంట్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడికి అన్ని విధాలు కూడా అందరూ ముందుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు టీచర్స్ అనేది ఒక గౌరవం ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యకి ఎప్పుడు కూడా క్యాబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ సమస్య కానీ ఏ విధంగా కూడా ఎప్పుడైతే పరిశీలన చేయమని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆదేశాలు జరుగుతూ ఉంది. ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి రాష్ట్ర కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఉపాధ్యాయ గుర్తులో మాత్రం ఈరోజు మా ఎంఎల్సి కావాలి ఆయన కూడా మీకు అందరూ వివరించారు. నేను కోరుకునేది ఒకటే, ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఈరోజు ఎన్ని యూనియన్స్ ఉన్నా దీనిందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో అవకాశంతో దాంట్లో తెలుగుదేశం అంటే ఒక మంచి పార్టీ దాని ఉద్దేశంతో మీరు ఎంతో మంది కూడా ఈరోజు తెలుగుదేశానికి సానుభూతిగా మీరు అందరూ కూడా ఉన్నా. దానికోసం అనేక సార్లు కూడా తెలుగుదేశం ఉపాధ్యాయులతో కూడా నేను మాట్లాడాను. అదేవరకు కూడా మా యూనియన్స్ కూడా మాట్లాడటం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మనం రేపు జరగబోయే ఇంకా ఉండేది మనకి 9 రోజులు ఈ 10 రోజుల్లో మనం కూడా ఒక గ్రామపతి పరంగా మనకుంటే ఓట్లను కూడా మనం జాగ్రత్తలు చేసుకొని చాలా జాగ్రత్తగా దానికి మనమందిని ఒక టీచర్గా ఉంటాం. ప్రతి నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక మనిషిని కూడా మనం వెరిఫికేషన్ చేస్తాం. 2 ప్రిలిమ్స్ పరీక్ష నగరంలో ప్రశాంతంగా జరిగింది. చాలా కాలం తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహాయ సహకారాలు అందించారు. క్విజ్ కాలేజీ సెంటర్ వద్ద ఏర్పాట్లపై అధికారులతో ఎస్పీ చర్చించారు. అభ్యర్థులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు రూము వివరాలు తెలియకపోవడంతో డీఎస్పీ గుండుపల్లి శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించి వారికి నివృత్తి చేశారు. విద్యార్థిని విద్యార్థులను పోలీసులు 2-వీలర్స్పై ఎక్కించుకుని పరీక్ష కేంద్రాల వద్దకు చేరవేశారు. మొత్తంగా ప్రకాశం పోలీసులు గ్రూప్ 2 పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీట్లను నూర్ భాషా ముస్లింలకు కేటాయించి వారి రాజకీయ భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని నూర్ భాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం అభిప్రాయపడింది. బీసీ కులాల ఆరామక్షేత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దూదేకల అభివృద్ధికి చేపట్టవలసిన విషయాలపై నాయకులు మాట్లాడారు. దూదేకులు రాజ్యాధికారం వైపు పయనించి సంక్షేమ ఫలాలు పొందాలని నూర్ భాషా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం సాహెబ్, జిల్లా కోశాధికారి షేక్ మీరావళి, గౌరవ అధ్యక్షుడు షేక్ మీరా మొహద్దీన్, నగర అధ్యక్షుడు షేక్ సిలార్, బి శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు దూదేకుల ముస్లింలకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.
దూదేకులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెలుగుదేశం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని దూదేకుల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ముస్లింస్ వెనుకబడి ఉన్నారు. అందులో నూర్ బాషా దూదేకుల ముస్లిం ఇంకా వెనుకబడి ఉన్నారు. విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. మాకంటే తక్కువ జనాభా తమాష గల అనేక కులాల వారికి చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలను మా పార్టీలు కూడా మా నూరు భాషా కులస్తులను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకున్నారు. తప్పనించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. 2013లో లక్ష మందితో నూరు భాషా సంఘం రాష్ట్ర మహాసభ జరిపింది. ఆ మహాసభకు గౌరవనీయుల ముఖ్యమంత్రి మనం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హాజరై మాకు అప్పుడు హామీలు ఇచ్చినారు. ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోయి 4 సంవత్సరాలు గడిచి ఇప్పటివరకు మాకు ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదు. అప్పట్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగులమీర గారికి సీటు ఇచ్చి కూడా అనుకోని అనూహ్యమైన సంఘటనలతో అంటే బీజేపీకి ఇవ్వాల్సి వచ్చి ఆ సీటు కూడా క్యాన్సిల్ చేశారు. కనీసం వారికి ఎమ్మెల్సీ సీట్ అయినా ఇచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి ప్రకాశం జిల్లా నూరు భాషా సంఘం తరఫున ఆవేదనాన్ని మా డిమాండ్ని కూడా మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే ఒకరోజు ఈ జిల్లా ప్రకాశభవనం దగ్గర కూడా మేము జిల్లా మొత్తం కూడా ధర్నా కూడా చేసి మా ఒక ఆవేదాన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే సీఎం గారు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ కూడా గుర్తించుకొని మాకు ఎమ్మెల్సీ సీటు నాగుల మీరావలికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇవ్వాలని మేము మరీ డిమాండ్ చేస్తూ మాకు అవకాశం కల్పించాలి. మా కమ్యూనిటీ పరంగా కూడా ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా కూడా మాకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా లేరు కాబట్టి మా కులాన్ని స్టేట్ వార్డుగా 13 జిల్లాల్లో కూడా గుర్తించి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఒకరోజు ధర్నా కార్యక్రమం కూడా పెట్టి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి దీన్ని మంచి మనసు ఆలోచించి మాకు ఎమ్మెల్సీ విజయవాడ నాగుల మీరావలి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇవ్వాలని మరీ కోరుకుంటూ విరామం.